చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో కానీ ఏంటి కానిచ్చేది ఆ పాలలో మీ మీటర్ మొలగదు మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి ఇదిగోండి ప్యూర్ మిల్క్ మీటర్ వేసుకొని చూసుకోండి అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను చూసుకోండి చూసుకోండి ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా ఇందులో 10% నీళ్లు ఉన్నాయి ఏమండి దుర్మార్గం అండి మీ కళ్ళ ముందే పాలు పితికాను నీళ్ళు ఎక్కడ కలిపారు సార్ నీళ్ళు ఎక్కడ కలిపి ఉండకపోవచ్చు ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చు ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ ఎచ్చే రూట్ వేరు నాకదంతా అనవసరం నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను ఏమండి మీకు దండం అండి నేను జన్మ జన్మలెత్తన మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను సరే సరే బాధపడకండి అయ్యా గారు ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి నువ్వు రూల్స్ అతిక్రమించావు లోపలికి పద దీని లోపల రమ్మంటావేంటి ఈవేళ దివ్యకి పెళ్లి చూపులరా అమ్మగారికి తోడుగా ఉంటుందని అలాగా నువ్వు లోపలికి నేను గేదె చూసుకున్నా నువ్వు ఎక్కడికి నువ్వు రా నాకు తోడుగా అంతేనా రేయ్ గేదెని జాగ్రత్త కంట్రోల్ కంట్రోల్ ఏమిటమ్మా అవతల పెళ్లివారు వచ్చే టైం అవుతోంది నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి ఇలాగే ఉంటే చూడలేక వెళ్ళిపోతారని అదేంటి అలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటమ్మా ఈ రోజు పెళ్లి చూపులని నాకు ఒక్క మాట అనే చెప్పారా అదా నీ కోపం ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లిళ్ళ పేరైన అడిగి అయితే వాణ్ణి పెళ్లి చేసుకోమను నీకు మీ నాన్నకి సమాధానం చెప్పాలంటే రోజుకి 4 సార్లు నేను తినాలి ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా పెళ్లి చూపులు నాకు కాదు మీ కూతురికి నా కూతురు నిద్రలోంచి లేచి వచ్చిన నిండుగానే ఉంటుంది నీ గురించే నా బెంగ వాళ్ళు నిన్ను చూసి గబుక్కున పని మనిషి అనుకుంటే పుసుక్కు నేను ఫీల్ అవ్వాలి అదిగో వాళ్ళు వచ్చేసారు నమస్కారం నమస్కారం రండి రండి నమస్కారం 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 ఏడి అబ్బాయి ఏడి మా వాడు బైక్ మీద వస్తున్నాడండి అదేమిటి రూల్ ప్రకారం మీతో కదా రావాలి అది వాడి రూల్కి విరుద్ధం అండి ఆయన కూడా రూల్స్ అని వాయిన్ చేస్తాడా ఇతను ఎక్కడో చూసినట్టుంది ఇలాంటి అదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి ఏంట్రా సౌండ్ జేబులో జంతికలే కాదు చేతిలో మరమరాలు నవ్వడానికి ఈజీగా ఉంటుందనా పడేయడానికి వీలుగా ఉంటుందని మీరు పదండి పదండి వెళ్ళండి అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి ఏంటే గారు ఎవరి కోసం చూస్తున్నారు పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా ఏంటండి పెళ్లి కొడుకు ఏంటి తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు కీళ్ళ రోగమేనో హే కాదు కుటుంబ కలహాల్లో తలనరికేసి మళ్ళీ అతికించుంటారు తలనరికైతే తల లేకుండా ఉండాలి వాలిపోయిందేంటి బొగ్గనరం బుధానికేసి కుట్టేసి ఉంటారా కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు పగలు పగలు అన్నావు అంటే తల తీసేస్తాం ఏమైందండి అబ్బే ఏం లేదండి అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను ఓహో అదా వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి అలాగే సరే సరే నేను తర్వాత మాట్లాడతాను ఓకే ఈ నేరా అమ్మాయి తండ్రి హలో రండి రండి వన్ మినిట్ హలో రాంగ్ నెంబర్ అండి ఇట్స్ ఓకే రండి రండి వన్ సెకండ్ అబ్బాయి గారు సెల్ తెగమూగేస్తుందండి మా వాళ్ళు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి చాలా సంతోషం రండి పదండి నువ్వెక్కడికి మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళని వాళ్ళకి తీసుకురా అలాగే హలో అది నీ లెవెల్ ఆడు చెప్పినట్టు చెయ్యి నువ్వేంటే నవ్వుతూ నిలబెట్టావు లోపలికి వెళ్ళి పని చూసుకో అబ్బాయి ఏం చేస్తుంటాడు బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు మా వాడి ఖాళీ ఎక్కడదండి ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా అదే వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి మీరేం చేస్తుంటారో ఖాళీగానే ఉంటారండి అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు మా వాడు జాబు చేయాల్సిన కర్మ ఏమిటండి మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు ముందు అమ్మాయిని పిలిపించండి ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి సన్నాసికి నా కూతురిని పెళ్లి చేయాలా మా వాడిని సన్నాసి అంటారా వాట్ డాడ్ వాడు నిన్ను సన్నాసి అంటున్నారా నన్ను సన్నాసి అంటున్నారు వన్ మినిట్ సన్నాసన్నాసల్లో మాట్లాడుతున్నాడంటే వీణ్ణంత చెత్తగా పెంచేవో అర్థమవుతోంది నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందిరా సోంబేరి థాంక్స్ రేయ్ చవట వెరీ గుడ్ ఒరే తుప్పర సన్నాసి నా గురించి ఇంత బాగా తెలుసా మీకు చిచ్చి 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 ఒరేయ్ వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి అయ్యా తలుపులేసి తలుపులేస్తారా ఎవరమైనా అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను మీ ఏమంటున్నారు మీరు హలో
హలో ఒరే అది సెల్ల కాదురా చెంచల అమ్మా నాకు నచ్చింది నేను నీకు నచ్చానా 100% దానికి పెళ్ళి అయిందిరా అయితే ఏంలే నాకు బోలం దాస్తుంది మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా నేను లిస్ట్ చదువుతాను ఒక్కొక్కటే తీసి అందులోవి అలాగేనండి అయ్యగారు ఈ నెత్తురు బాటలు రెండు కొనుక్కుందామండి ఎందుకంటే పనికొస్తాయి అది నెత్తురు కాదురా జాము ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు బాంబులు అంటావు లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా తలకు మాసిన కంట్రోల్ 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 అవ్వదు ఏమవుతుంది నీ మొహం చూస్తుంటే ఎందుకు పాపం రావట్లేదు తమ్ముడు వచ్చిన పీకేది ఏం లేదు కదా రెడ్డినాయుడు గారు అన్నా మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నా కానీ ఆ వీరవంకర్ రెడ్డి భయపడకండి మీ పెళ్లి నేను చేస్తాను ఒరే వీరవంకర్ రెడ్డి మర్యాదగా రారా బయటకు నేనుంచుకునేదాని కూతుర్ని ప్రేమించే నీకి ఎంత ధైర్యం నీకు ఈ పొద్దు నిన్ను ఖండ ఖండాలుగా నరికి చంపకుంటే నా పేరు వీరవంకర్ రెడ్డే కాదు రరగబ్బు నా బర్రె అరవకు అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో నేను అరిచానంటే గొంతు బాద్దే పిచ్చి పిల్ల వేసుకోవాలి సింహం నిలబెట్టుకొని ఈ గబ్బు నా పిల్లలు కలిచేరినారు ఎవరా జనజీవన సమంతలో కలిసిపోయిన నన్ను రెచ్చగొడుతున్నావు తల తీసి మొలస్తా ఈ ఏరియా మంది కాదు తగ్గడం మంచిది నీకు దమ్ముంటే చేవుంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు మా ఇదిలోకి రా చూసుకుందాం నీ పెద్దబాబు నా పెద్దబాబు వస్తాను రా సేమ సందుల్లో సేమ పందుల్లాగా కొట్టుకున్నావు నీకోసం ఈ ఊళ్ళోనే ఉంటాడా అయితే ఇంకా చాలా ఈజీ నువ్వు ఉంటున్న వీధికి వస్తా నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా ఆ ఏరియాలో అద్దె ఎక్కువ అడుక్కునైనా అద్దె కడతా వీళ్ళిద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటా తెలుసుకుందావురా పోతాము రండి నువ్వు దగ్గరికి రా పోతాడావు రేనా అన్న దగ్గర ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు అన్న దగ్గరికే వెళ్తున్నాను గబ్బు రాకుండా అన్న రేనా అన్న అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా వద్దురా కొంచెం వీక్గా ఉంది అయితే సోడా కొట్టు తొడగొట్టుకు బతికేవాడివి సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా